ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రిమాండ్ రిపోర్ట్ టీవీ 5 చేతికి చిక్కింది. రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలను ప్రస్తావించింది ఈడీ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ కింగ్ పిన్ అని, ఇందులో ప్రధాన కుట్రదారు కేజ్రీవాలేనని స్పష్టం చేసింది. కొందరికి మాత్రమే అనుకూలంగా ఉండేలా ఎక్సైజ్ పాలసీని కేజ్రీవాలే రూపొందించారని రిమాండ్ రిపోర్ట్లో తెలియజేసింది. సౌత్ గ్రూప్ కు లబ్ధి చేకూర్చేలా కేజ్రీవాల్ వ్యవహరించినట్లు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొంది. అనంతరం కేజ్రీవాల్ సౌత్ గ్రూప్ నుంచి ముడుపులు అందుకున్నట్లు వెల్లడించింది. అక్రమంగా ముడుపులు అందుకుని గోవా ఎన్నికలకు ఉపయోగించినట్లు చెప్పారు. 2021-22 లిక్కర్ పాలసీలో కేజ్రీవాల్ ప్రత్యక్షంగా భాగస్వామయ్యారని రిమాండ్ రిపోర్ట్లో తెలిపారు. ఇక మనీష్ సిసోడియా కార్యదర్శిగా పనిచేసిన అరవింద్ ఇచ్చిన స్టేట్మెంట్లలో కీలకమైన అంశాలున్నాయని చెప్పింది. లిక్కర్ పాలసీ రూపకల్పన, తెరచాటుగా జరిగిన వ్యవహారాలు అరవింద్ వెల్లడించినట్లు ఈడీ తెలియజేసింది. విధాన రూపకల్పనలో విజయనాయర్ తో కలిసి అరుణ్ పిళ్ళై పనిచేసినట్లు తెలియజేసింది. ఇక మంత్రివర్గం లిక్కర్ పాలసీ విధి విధానాలు రూపొందించడానికి 2 రోజుల ముందే నిందితుల చేతిలోకి వెళ్లినట్లు ఈడీ వివరించింది. మరోవైపు మాగుంట శ్రీనివాసరెడ్డి ఇచ్చిన వాంగ్మూలంలో అనేక ముఖ్య విషయాలు వెల్లడయ్యాయని ఈడీ చెప్పింది. ఢిల్లీ లిక్కర్ వ్యాపారం గురించి కవిత కేజ్రీవాల్ తో టచ్ లో ఉన్నట్లు ఆయనే రాఘవ్కు చెప్పారని రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచింది. కవితతో కలిసి ముందుకు నడిచేలా ప్లాన్ చేసుకోమని కేజ్రీవాల్ చెప్పారని శ్రీనివాసరెడ్డి వెల్లడించినట్లు తెలియజేసింది. ఆయన సూచన మేరకు కవితతో భేటీ అయిన తర్వాత నగదు చెల్లించినట్లు శ్రీనివాసరెడ్డి చెప్పినట్లు వెల్లడించింది ఈడీ. 25 కోట్ల రూపాయలు రాఘవ్ చెల్లించారని శ్రీనివాసరెడ్డి వాంగ్మూలంలో వెల్లడించినట్లు చెప్పారు. ఇక 25 కోట్లు చెల్లించిన విషయాన్ని మాగుంట రాఘవ కూడా తన వాంగ్మూలం ఇచ్చారు అంది. గోవా ఎన్నికలకు నిధులు ఇవ్వాలని కేజ్రీవాల్ రాఘవ్కు చెప్పినట్లు వెల్లడించింది. చెన్నైలో డబ్బు అందజేయాల్సిందిగా తనకు చెప్పారని, అక్కడ నగదు సమకూర్చానని రాఘవ వాంగ్మూలంలో వెల్లడించారని ఈడీ తెలియజేసింది. అరవింద్ కేజ్రీవాల్ తో తాను సమావేశమయ్యానని, ఆ సమావేశాల్లో విజయ్ నాయర్ కూడా ఉన్నట్లు శరత్ చంద్రరెడ్డి చెప్పారని ఈడీ తెలిపింది. ఇక విజయ్ నాయర్ తో టచ్ లో ఉండాల్సిందిగా కేజ్రీవాల్ తనతో చెప్పారని శరత్ చంద్రారెడ్డి వెల్లడించారని ఈడీ పేర్కొంది. అరవింద్ కేజ్రీవాల్ క్యాంప్ కార్యాలయం నుంచి విజయ్ నాయర్ వ్యవహారాలు నడిపించారని ఈడీ తెలియజేసింది. సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్ల ముడుపులను కేజ్రీవాల్ తరపున విజయ్ నాయర్ అందుకున్నారు. 100 కోట్ల రూపాయల వ్యవహారంలో సౌత్ గ్రూప్ తరపున అభిషేక్ బోయినపల్లి లావాదేవీలు నడిపారు. ముడుపులిచ్చిన కారణంగా ఢిల్లీ హోల్సేల్ రిటైల్ వ్యాపారంలో సౌత్ గ్రూప్ లబ్ధి పొందింది. ముడుపులుగా వచ్చిన డబ్బుల్లో ఆ పార్టీ 45 కోట్ల రూపాయలను గోవా ఎన్నికలకు ఉపయోగించింది. కవిత పిఏ అశోక్ కౌశిక్ ద్వారా నగదు తరలింపు జరిగింది. అశోక్ కౌశిక్ కాల్ రికార్డ్స్ లో అన్ని వివరాలు వెల్లడయ్యాయని ఈడీ చెప్పింది. అభిషేక్ బోయినపల్లి ఆదేశాల మేరకు 2 సందర్భాల్లో 2 హెవీ బ్యాగ్స్ ని తరలించినట్లు అశోక్ కౌశిక్ చెప్పారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ప్రధాని ఆ పార్టీనే లబ్ధి పొందింది. ముఖ్యమంత్రి స్థానాన్ని అడ్డం పెట్టుకుని కేజ్రీవాల్ ఆప్కు లబ్ధి చేకూరేలా అక్రమాలకు పాల్పడ్డారని రిమాండ్ రిపోర్ట్లో ఈడీ పేర్కొంది.